चंद्रमुखी। चप्पवे कार्तिक वाल अम्मा वरु चप्पो मेनका दानी नू नम्मको अन्नी कथल चेप्तुंदे नाकु असलु अम्म लेदु एवरु लेदु दानिकि असलु एमी तेलियदु ఏమీ తెలీదా నాకసలు ఏమీ తెలీదా రే పిచ్చదవా మీ అమ్మ నిన్ను వెతుక్కుంటూ వచ్చిందిరా దాన్ని నేను తీసుకొని టెంపుల్ కొచ్చాను అదే నిన్ను పెంచిన పూజారి గాడు ఉన్నాడే వాడుంటున్న టెంపుల్ కి ఇప్పుడు గుర్తొచ్చిందా రమణ ఫోన్ చేశారు బాబు నిన్ను కలవడానికి ఒక ముఖ్యమైన వ్యక్తి వచ్చారు అందుకే మిమ్మల్ని పిలిపించారు ముఖ్యమైన వ్యక్తి ఎవరు పూజారు గారు నీ కన్న తల్లి నిన్ను వెతుక్కుంటూ వచ్చింది ఆ రోజు నువ్వు చిన్న పిల్లడిగా ఉన్నప్పుడు నిన్ను వదిలేసిన మీ అమ్మ తన తప్పుని తెలుసుకొని నీ కోసం వెతుక్కుంటూ వచ్చింది నన్ను కలిసింది ఆ తల్లి కన్నీటి బాధ చూడలేక నేనే ఇక్కడికి తీసుకొచ్చాను అదిగో ఆ కారులోనే బాబు అందులోనే మీ అమ్మగారు వచ్చారు అదేంటి నువ్వు రాగానే ఆవిడ వెళ్ళిపోతున్నారు అదే బాబు ఆ రోజు వెతుకుంటూ మీ అమ్మ వచ్చింది ఆవిడ గారి ఫోటో దొరికింది అందుకే మీకు చూపిద్దామని వచ్చాను ఏది ఇటివండి అక్కడికి ఆ రోజు మీ అమ్మతో పాటు నేను కూడా వచ్చాను కానీ నువ్వే దాని కొడుకువని నాకు తెలియదు प्लान ఇంకా నమ్మలేదా నువ్వు ఆ రోజు వచ్చింది నిజం కాదా కార్తీక్ ఆ రోజు నువ్వు వెళ్ళావుగా మీ అమ్మ వచ్చిందని పూజారి గారు చెప్పారు కదా అద్దిరా రాహుల్ పెండ మెదడైనా నీకు గుర్తొచ్చింది వీడి గుర్తు రాలేదు రే కార్తీక్ ఇంకో విషయం చెప్పనా ఈ కట్టుకథలు నమ్మడానికి నేను సిద్ధంగా లేను నిన్ను ఇక్కడే ఈ క్షణమే చంపేస్తాను కట్టుకథలు కాదురా నిజమైన కథ उन्नपड़े नी कुभुज शिवलिंग पच्चुट वेवाले अदो लेद चूस चूसरा అర్థమైందా ఇప్పుడైనా అర్థమైందా నేను చెప్పేది నిజం నీ అమ్మ బ్రతికే ఉంది నీ కోసమే బ్రతికుంది 25 ఏళ్లుగా నీ కోసమే బ్రతుకుతుంది కానీ నువ్వే దాని కొడుకువని దానికి తెలియదు టైం బాగుంది ముందు నాకే తెలిసింది ఇప్పుడు చెప్తున్నాను నాకు మాత్రమే తెలిసింది నన్ను చంపేస్తే మీ అమ్మకి నువ్వు జీవితాంతం పుత్ర శోకం మిగిల్చిన వాడివి అవుతావు నేనే పర్వాలేదా చంపుతావా చంపు నేనకి అమ్మని దూరం చేశావు దేవతలాంటి బాలాంటిని చంపేశావు అలాంటి నిన్ను చంపేస్తే నష్టమేమీ లేదు మా అమ్మకి నేను దొరకకపోయినా పర్వాలేదు కానీ నిన్ను మాత్రం బతకనివ్వను ఏంటి అలా చూస్తావు చిన్నప్పటి మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు అనాథలా బతికాను బాలాంటిని మా అమ్మకంటే ఎక్కువగా ఫీల్ అయ్యాను ఈ మేనక నా మనిషి అనుకున్నాను రాహుల్ నా తోడబుట్టినవాడు అనుకున్నాను ఇంతమంది ఉండగా ఎప్పుడో దూరమైన మా అమ్మ దూరమైన నష్టం లేదు నాకే నష్టం లేదు ఇప్పుడు మా అమ్మని చూడాలన్న కోరిక అస్సలు లేదు నిన్ను చంపాలి అలాంటి చంపి నిన్ను బతకనివ్వకూడదు
అదొక్కటే నాకు మిగిలింది. నువ్వు బతికుంటే ఈ రోజు బాలా ఆంటీ, రేపు నేను, తర్వాత మెరక, తర్వాత రాహుల్, అందరినీ చంపేస్తావు. అందుకే నువ్వు బతకూడదే, నువ్వు బతకూడదు. అవును కార్తీక్, ఇన్ని రోజులు మీ అమ్మ ఎవరో తెలియక నువ్వెంత నరకం అనుభవించావో నేను ఊహించగలను, నేను అర్థం చేసుకోగలను. ఎందుకో తెలుసా, మా అమ్మ లేదు అని తెలియగానే నాకుండె పగిలిపోయింది కార్తీక్. అలాంటిది మీ అమ్మ ఉండి లేకుండా పోతే ఎలా ఉంటుంది కార్తీక్? పోయిన మా అమ్మ ఎలాగో తిరిగి రాదు. మీ అమ్మైనా ఎవరో తెలుసుకుందాం కార్తీక్. మీ అమ్మ నువ్వైనా కలిస్తే మా అమ్మ ఆత్మ శాంతిస్తుంది కార్తీక్. చెప్పదు కార్తీక్, ప్లీజ్ మీ అమ్మ ఎవరో తెలుసుకుందాం. చెప్పని, దీన్ని చెప్పని. నువ్వు నమ్ముతున్నావా? ఇది నిజం చెప్తుంది అనుకుంటున్నావా? మేనక కట్టు కథలు చెప్తుంది కార్తీక్. కట్టు కథలో కావు, చూడకుండా నీ భుజం మీద పచ్చబొట్టు ఉందని చెప్పిందంటే నిజం అనిపిస్తుంది. మీ అమ్మ బతికే ఉందనిపిస్తుంది. ప్లీజ్ కార్తీక్, నీకు దండం పెడతాను కార్తీక్. మా అమ్మ ఎలాగో నాకు దూరం అయిపోయింది, మీ అమ్మ కూడా నీకు దూరం అయితే అది నేను భరించలేను కార్తీక్. ప్లీజ్ కార్తీక్. మేనక నువ్వు తప్పుకో, అది సెంటిమెంట్ ప్లే చేస్తుంది, మనల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. అది బతకడానికి వీల్లేదు, దాన్ని చంపేస్తాను. జరుగు మేనక. కార్తీక్, నా మాట వినకపోతే నా మీద ఒట్టే. ఎలాగూ తిరిగి రాదు, బతికున్న మీ అమ్మని కూడా దూరం చేసుకోవద్దు కార్. Oh, my God.
ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? నాకు ఆలోచించడానికి ఇంకేముంటుంది మహేంద్ర? నా కొడుకు గురించి ఆలోచిస్తున్నాను. నా కొడుకు గురించి తెలుసుకుందామని ఆ యశోదర్ని తీసుకొస్తే కార్తీక్ ఏమో ఆ యశోదర్ని తీసుకెళ్లిపోయాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మేడం, మీరు ఒక్క మాట చెప్పండి, మన సెక్యూరిటీతో వెళ్ళి కార్తీక్ నాలుగు తనైనా సరే ఆ యశోదర్ని మళ్ళీ తీసుకొస్తాను. వద్దు మహేంద్ర, ఆ పని మాత్రం చెయ్యొద్దు. పాపం ఆ అబ్బాయి ఎవరో ఏంటో మంచి వ్యక్తిలా ఉన్నాడు, అంతేకాదు మనలా ఆ యశోదరతో గొడవలు పడుతున్నాడంటే యశోదర కారణంగా అతను అన్యాయం అయి ఉంటాడు. అలాంటి వాణ్ణి మనం ఇంకా అన్యాయం చేయకూడదు. మనం అతన్నే అన్యాయం చేస్తున్నాం మేడం. మనకు కావాల్సిన యశోదర్ని మనం తీసుకొస్తున్నాం, అంతేగా? మహేంద్ర, నాకు కావాల్సింది యశోదరే. కానీ గతంలో పూజ విషయంలో ఒకసారి అబ్బాయి దగ్గర బ్యాడ్ అయ్యాను. నన్ను చూస్తేనే అతను ఒక క్రిమినల్ అనుకుంటున్నాడు. ఆ తర్వాత యశోదర్ని మనింట్లోంచి అతను తీసుకెళ్లాడు. దానికి తోడు నా కారణంగానే పూజ చేతిలో షూట్ చేయబడ్డాడు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. దేవుడు దయవల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంకా అతన్ని ఎదిరించటం నాకిష్టం లేదు. నాకున్న శత్రువు చాలు. ఇంకా ఆ అబ్బాయిని కూడా శత్రువుని చేసుకోదలుచుకోలేదు. మరెలా మేడం, ఆ విషయం ఎలా తెలుస్తుంది? అదే నాకు అర్థం కావడం లేదు. నా కొడుకు మీద ఆశతో హైదరాబాద్ వచ్చాను. ఎలాగైనా వాణ్ణి వెతుక్కోవాలనుకున్నాను. కానీ ఆ అవకాశం కనిపించడం లేదు. మేడం, యశోదర్ తప్ప మీ అబ్బాయి ఆచూకీ తెలుసుకోవడానికి ఇంకో మార్గం లేదా? అదే ఆలోచిస్తున్నాను మహేంద్ర. మహేంద్ర, ఒక పని చేస్తే చెప్పండి మేడం. ఈ మధ్య ఆ పూజ నాకు బాగానే పరిచయం అయింది. నా మీద నమ్మకం ఏర్పడింది. నేను మాలినీదేవిలా కాకుండా ఎవరో షర్మిలాదేవిలా తనకు పరిచయం అయ్యాను. ఇప్పుడు మనం యశోదర్ని ట్రాప్ చేయడానికి బదులు పూజనే ట్రాప్ చేసి నా కొడుకు గురించి తెలుసుకుంటే? ఎస్ మేడం, మీ ఆలోచన కరెక్టే. అలా చేసి మీ అబ్బాయి గురించి తెలుసుకోవచ్చు. మొన్ననే పూజని కార్తీక్ విషయంలో తిట్టొచ్చాను. ఇప్పుడు నా మాట వింటుందో లేదో. మేడం, ముందు పద్ధతిగా వెళ్దాం, ఆ తర్వాత వాళ్ళ పద్ధతిలో వెళ్దాం. ఎలాగైతే ఏంటి, మనకు కావాల్సింది బాబు ఆచూకీ తెలుసుకోవడం, అంతేగా? అవును మహేంద్ర, నువ్వన్నది కరెక్టే. పూజనే ట్రాప్ చేద్దాం. ట్రాప్ చేయడం కాదు మేడం, ఈ ఇంటికే పిలుద్దాం. అంటే? మేడం, నేను ఒక ఐడియా చెప్తాను. చెప్పు మహేంద్ర. ఎస్ మహేంద్ర, నువ్వన్నది కరెక్టే. ఏంటి, ఆ రోజు కార్తీక్ విషయంలో నన్ను బాగా తిట్టి వెళ్ళింది, మిస్అండర్స్టాండ్ చేసుకుంది, మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేస్తుందేంటి? ఏమంటుందో ఏంటో. డ్రైవర్, ఒకసారి కార్ ఆపు. అలాగే మేడం. హలో. ఏం పూజ, ఎలా ఉన్నా? బాగానే ఉన్నానంటీ. ఐఎమ్ సారీ ఆంటీ. సారీయా, దేనికి? అదే ఆంటీ, కార్తీక్ని నీ ముందే షూట్ చేశాను. ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆ విషయంలో ఇంకా గిల్టీగానే ఫీల్ అవుతున్నాను. చచ్చా, ఇంకా ఫీల్ అవటం ఎందుకు? దేవుడి దయవల్ల ఆ అబ్బాయికేం కాలేదుగా. ఇంకా ఆ విషయాన్ని వదిలే. అయినా నేను నిన్ను అర్థం చేసుకున్నాను. నువ్వు మీ అమ్మ మిస్ అయిన టెన్షన్లో ఉన్నావు. అమ్మ మిస్ అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నేను ఊహించగలను. అందుకే ఆ టెన్షన్లో చేసుంటావని నేను ఊహించాను. థ్యాంక్స్ ఆంటీ. ఇప్పుడెక్కడున్నావు పూజ? అమ్మ కోసం వెతుకుతున్నానంటీ. పూజ, నేను మీ అమ్మ కోసం ప్రయత్నించాను. అందులో నాకు ఒక క్లూ దొరికింది. ఏంటంటే?
ఆ మహేంద్రని పట్టుకోగలిగాను. అవునా? అవును పూజ. ఆ రోజు నువ్వెంత టెన్షన్లో ఉన్నావో అర్థం చేసుకున్నాను. ఆ రోజు నుంచి ఆ మహేంద్రని వెతికే పనిలో ఉన్నాను. వెతికించాను, పట్టుకున్నాను. ఇప్పుడు ఆ మహేంద్ర నా దగ్గరే ఉన్నాడు. అంటే ఎక్కడ? అంటే ఎక్కడ ఉన్నాడు? మా ఇంట్లోనే బంధించి పెట్టాను. నిజం పూజ, నువ్వు వస్తే అతనిని తప్పిస్తాను. నువ్వు అతనితో మాట్లాడచ్చు. మహేంద్ర, మనం అనుకున్నట్టుగానే పూజ ఇక్కడికి వస్తోంది. రానివ్వండి మేడం, ఇక విషయం తెలిసేంత వరకు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళదు. యశోదర్ని తక్కువ అంచనా వేయకు. యశోదరకు శత్రులు ఎవరైనా ఉన్నారా అంటే ఆ శత్రులను ఊరికే వదిలిపెట్టదు. ఆ శత్రుల గురించి, వాళ్ళు పుట్టు పూర్వత్రాల గురించి, వాళ్ళ అమ్మా నాన్నల గురించి అన్నీ తెలుసుకుంటుంది. కార్తిక్కి యశోదరికి ఎప్పటి నుంచో పడదు. వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో శత్రుత్వం ఉంది. ఆ మాత్రం తెలుసుకోలేదే ఏంటి? అది కాదు రాహుల్, కార్తిక్కి నీకు తెలియని విషయాలు ఆవిడకి ఎలా తెలుసని చెప్పాను కదా. ఎలాగైనా తెలుసుకుంటుందని. కార్తీక్, నా అదృష్టం బాగాలేక మా అమ్మ నాకు దూరం అయింది. కానీ బతికే ఉందని తెలిసిన మీ అమ్మ నీకు దూరంగా ఉండడానికి వీల్లేదు. నువ్వు మీ అమ్మని కలవాలి. తను నీకు దగ్గర అవ్వాలి. లేదు మేనక, నాకు ఆ నమ్మకం లేదు. ఎందుకు కార్తీక్? ఇందులో నమ్మకపోవడానికి ఏముంది? ఆ యశోదర్ని అడిగి మీ అమ్మ ఎవరో తెలుసుకుందాం. యశోదర, అదేదో నీ దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం నాకున్న పచ్చబొట్టును ఆసరాగా తీసుకుని ఏదో ఆగింది. అంతేగాని దాని మాటల మీద నాకు నమ్మకం లేదు. అంటే ఇప్పుడు ఆ యశోదర చెప్పింది నిజం కాదంటారా? అది నిజమో అబద్ధమో అని కాదు రాహుల్. మా అమ్మ ఉంది, నా కోసం వెతుకుతుంది అంటేనే నేను నమ్మలేకపోతున్నాను. కార్తీక్, నువ్వే చెప్పావు చిన్నప్పటి నుంచి నిన్ను ఆ పంతులు గారే పెంచారని. ఆ పంతులు గారికి ఎవరో నిన్ను అప్పగించారని. అంటే దాని ఉద్దేశం ఏంటి? మీ అమ్మ లేదని కాదు కదా, ఎక్కడో ఒక చోట ఉందన్నట్టేగా. యశోదరే కరెక్ట్. మీ అమ్మ ఎవరో తెలుసుకోవాలంటే ఆ యశోదర్నే అడగాలి. తనెందుకు చెప్తుంది మేనక? చెప్పిద్దాం. చంపుతాం అంటేనే భయపడదు. అలాంటిది అడగగానే ఎందుకు చెప్తుంది? చంపొద్దు కార్తీక్, ఈ విషయం చెప్తే నిన్నేం చేయకుండా వదిలేస్తావని చెప్తా. అవును కార్తీక్, దానికి తెలుసు. మా అమ్మని చంపినందుకు దాన్ని ఊరికే వదిలిపెట్టనని, అవసరమైతే చంపేస్తానని. కానీ ఇప్పుడు మీ అమ్మ గురించి చెప్తే నిన్ను వదిలేస్తానని చెప్తాను. ఆ మాట చెప్తే తప్పకుండా చెప్తుంది అన్న నమ్మకం నాకుంది. లేదు మేనక, ఆ యశోదర చెప్పే మాయ మాటలు నువ్వు నమ్మద్దు. ఆ యశోదర మూర్ఖురాలు, అంత ఈజీగా చెప్పదు. అయినా బాలాంటిని చంపిన యశోదర్ని చంపకుండా వదిలేయటం మనం చేసిన పాపం. ఇంకా ఇప్పుడు వదిలేస్తే ఇంకేమైనా ఉందా? కార్తీక్, ఇప్పుడు దాన్ని చంపినంత మాత్రాన మా అమ్మ తిరిగి రాదు. కానీ అమ్మ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను. అమ్మెవరో నాన్నెవరో తెలియక ఇంతకాలం
ఈ నరకాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. మరి ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఎలా ఉంటాం కార్తీక్? మేనక, నువ్వు ఆలోచించే దాంట్లో అర్థం ఉంది, కానీ యశోధర విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయంలోనే అర్థం లేదు. చూడు, యశోధర్ని వదిలిపెట్టకూడదు. ప్లీజ్ కార్తీక్, ఈ ఒక్క విషయంలో నా మాట కాదనుకో. యశోధర్ని అడుగుదా, మన టైం బాగుంది, నీ అమ్మ గురించి చెప్తే కనీసం నువ్వైనా ఆనందంగా ఉంటావు. ఉండు కార్తీక్, నేను ఇప్పుడే ఆ యశోధర్తో మాట్లాడతాను. ఆగు మేనక. ప్లీజ్ కార్తీక్, నన్ను ఆపకు. ఇప్పుడే ఇప్పుడే తన దగ్గర నుంచి విషయం రాబడతాను. ఏంటి రాహుల్, మేనక నా మాట వినకుండా అలా వెళ్ళిపోయింది. వెళ్ళని కార్తీక్, ఎవరో ఒకరు ప్రయత్నం చేయాలి కదా, ప్రయత్నం చేయకుంటే ఎలా? చేయని. మేనక తన ప్రయత్నం తను చేస్తుంది. మాలినీదేవి, 25 ఏళ్లకు తిరిగొచ్చి నువ్వు చేసింది ఏంటంటే నా ప్రాణాల్ని కాపాడ్డా. ఈరోజు ఆ ఆలోచన నాకు రాకపోతే ఆ మేనక నిజంగానే నన్ను చంపేది. కేవలం నువ్వున్నావు అన్న ఆలోచనే నా ప్రాణాల్ని కాపాడింది. నువ్వు నన్ను చంపడానికి రాలేదే, నేను చావకుండా ఆపడానికి వచ్చావు. ఇప్పుడు కొడుకెవరో తెలియక నువ్వు, తల్లి ఎవరో తెలియక కార్తీక్ మదన పడుతూ ఉన్నారు. కార్తీక్కి తల్లుందని చెప్పాను, కానీ నువ్వే వాడి తల్లివని చెప్పలేదు. చెప్పను, నా కంఠంలో ప్రాణం ఉండగా మీ ఇద్దరిని కలవనివ్వను. డ్రైవర్, నువ్వు ఇక్కడే ఉండు. యశోధర, భయపడకు, నేను నిన్ను చంపను. నేను భయపడ్డమేంటి? నాకు తెలుసు నువ్వు నన్ను చంపవు, చంపలేవు. యశోధర, మాటలు అనవసరం. ఇప్పుడు నేను నిన్ను చంపినా నాకు పెద్ద ఉపయోగం ఏం లేదు, ఏదో పగ తీరడం తప్ప. చూడు, ఈ పగలు పెంచుకోవడం, తలలు తెంచుకోవడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. నాకు కావాల్సింది ప్రేమను పెంచుకోవడం. మా అమ్మతో నేను ప్రేమగా ఉండేదాన్ని, మా అమ్మ నన్ను ప్రాణంగా చూసేది, అది మిస్ అయింది. కానీ ఆ అవకాశం ఇప్పుడు కార్తీక్ ఉందని అర్థమైంది, అందుకే నీ దగ్గరకు వచ్చాను. చెప్పు, కార్తీక్ తల్లి ఎవరో చెప్పు. శభాష్, శభాష్ మేనక, నాకు తెలుసు నువ్వు వచ్చి ఈ ప్రశ్న అడుగుతావని. ఇప్పుడు ఇప్పుడు నువ్వు నిజమైన కూతురు అనిపించుకున్నావు. మీ అమ్మ పోయినా ఇంకో అమ్మ గురించి ఆలోచిస్తున్నావు చూడు, గుడ్. యశోధర, నీ పొగడ్తలతో నాకు పని లేదు. నాకు కావాల్సింది కార్తీక్ తల్లి. చెప్పు, కార్తీక్ తల్లి ఎవరో చెప్పు. చెప్తాను, తప్పకుండా చెప్తాను, కానీ నాకేంటి ఉపయోగం? చెప్పు మేనక, నాకేంటి ఉపయోగం? ఎంత టార్చర్ చేసినా చెప్పలేదు. ఇప్పటిదాకా వాణ్ణి టార్చర్ పెట్టాను, అయినా నోరు విప్పడం లేదు. ఎక్కడ అంటే నాకు చూపించండి, వాడు ఎందుకు నోరు విప్పడం నేను చూస్తాను. పద.
ఏంటి ఆలోచిస్తున్నావు? చూడు, కార్తిక్ తల్లి కార్తిక్ కోసం 25 ఏళ్లుగా వెతుకుతూ ఉంది. ఈ మధ్య నా కంటపడింది. దాన్ని చూడగానే నాకు ఆశ్చర్యం వేసింది. ఇది ఇంకా బతికే ఉందా అని. బ్రతికుంటుంది, ప్రేమ కోసం బ్రతికుంటుంది, కొడుకు కోసం తపన పడుతుంది. ఇప్పుడు నేను ఈ విషయం చెప్తే కార్తిక్ అమ్మా అమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వెళతాడు. తన కొడుకును చూడగానే తల్లి ఆనందంతో ఉబ్బిపోతుంది. అది చూసి కొడుకు ఇంకా ఆనందపడిపోతాడు. ఆ ఇద్దరు ఆనందం చూసి కోడలు, అదే నువ్వే, ఇంకా ఇంకా ఆనందపడతావు. ఆ ఆనందం మీ అందరికీ కావాలంటే నేను చెప్పాలి. నేను చెప్పాలంటే నాకు ఏదో కావాలిగా. ఏం కావాలి? నన్ను వదిలేయాలి. పరిగెత్తుకుంటూ వచ్చిందని భయపడి గడగడ వణికిపోతూ చెప్పేస్తారా? అసలు నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? అంత పిచ్చిదాన్న కనిపిస్తున్నానా? రే, ఊరికే వదిలేస్తానా నిన్ను? చెప్పు, మా అమ్మని ఏం చేసావు? చెప్పు చెప్పు చెప్పు. వదిలేస్తే నువ్వు నిజం చెప్తావని గ్యారంటీ ఏముంది? వదిలేయక ముందే చెప్తాను, వదిలేస్తాను అని మాటివ్వు. మీ అమ్మ మీద, చచ్చిపోయిన మీ అమ్మ మీద ఒట్టేసి నన్ను వదిలేస్తాను అని చెప్పు. నాకది చాలు. చెప్పను, నువ్వెంత కొట్టినా నేను చెప్పను. నాకు కావాల్సింది ఆ మాలినీదేవి కొడుకు. మాలినీదేవి కొడుకు ఎక్కడున్నాడో చెప్పిన మరుక్షణమే మీ అమ్మ ఎక్కడుందో నేను చెప్తాను. రే చెప్పు, వాడు ఎవడో ఎలా ఉంటాడో నాకు బాగా తెలుసు. అయినా నేను నీకు చెప్పను. ఏం చేస్తావురా? నేను నిన్నేం చేయను. మీరు నన్ను ఎలా బంధించారో మీ అమ్మను కూడా నేను అలాగే బంధించాను. ఇప్పుడు నువ్వు నన్ను ఎలా కొడుతున్నావో మీ అమ్మను కూడా నా మనుషులు అలాగే కొడుతున్నారు. నిజం ఒప్పుకునేంత వరకు కొడుతూనే ఉంటాను. అతన్ని కొట్టద్దు. ఎందుకంటే మీ అమ్మ మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు. ఆ మాటకు నువ్వు కట్టుబడి ఉంటావు. అలా ఉండకపోతే పైలోకంలో ఉన్న మీ అమ్మ ఆత్మ శాంతించదుగా. చెప్పు మేనక, మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు నన్ను వదిలేస్తాను అని. ఎందుకండి, ఎందుకు కొట్టద్దు? పూజ, నువ్వు రాకముందు అతన్ని నానా రకాలుగా టార్చర్ పెట్టాను. ఏం చేసినా అతను చెప్పేలా లేడు. అతనికి కావాల్సింది ఆ మాలినీదేవి కొడుకు. అది చెప్తే మాత్రమే అతను చెప్పేలా ఉన్నాడు. అది చెప్పేయచ్చుగా? లేదండి, వీడికి భయపడి నేను ఎలాంటి నిజాలు చెప్పను. పూజ, నేననేది అతనికి భయపడి కాదు, మీ అమ్మని కాపాడుకోమని. సరే, వదిలేస్తాను. చెప్పు, కార్తీక్ అమ్మ ఎవరో చెప్పు. గుడ్, వెరీ గుడ్. దాట్ ఈస్ లవ్. నువ్వు కార్తీక్ని ఎంత ప్రేమిస్తున్నావో ఈ ఒక్క మాట చాలు. యశోధరా, ఇప్పుడు నాకు ఆ మాటలన్నీ అనవసరం. నాకు కావాల్సింది కార్తీక్ అమ్మ ఎవరో తెలియడం. చెప్పు, కార్తీక్ అమ్మ ఎవరో చెప్పు. చెప్తాను, మాటిచ్చావుగా. నిజమే, నేను ఇంకా మాట్లాడడం అనవసరం. చెప్తాను, కానీ ఈలోపు నాకు ఇంకో హెల్ప్ చేయాలి. ఏంటి? అవును పూజ,
వాణ్ణి చూస్తే మూర్ఖుడా ఉన్నాడు. ఎంత కొట్టినా నోరు మెదపడం లేదంటే తెగించాడనిపిస్తోంది. అలాంటప్పుడు మీ అమ్మని మాత్రం ఊరికే ఎందుకు వదులుతారు? వాళ్ళెంత టార్చర్ పెడుతున్నారో ఏంటో. అసలే ఆడది ఎలా భరిస్తుంది చెప్పు. పూజ, నా మాట విను. ఆ మాలినీదేవి కొడుకెవరో అతనికి చెప్పేయి. నేనొక ఫోన్ చేసుకోవాలి. నాకు ఫోన్ కావాలి. ఏమాలోచిస్తున్నావు మెనక? నేను ఫోన్ చేసి మళ్ళీ ఏం ప్లాన్ వేస్తాను అనే? ఏముంది వేయడానికి? ఏ ప్లాన్ వేసినా ఇక్కడి నుంచి తప్పించుకుపోవడానికే కదా. నువ్వే అంటున్నావుగా వదిలేస్తాను అని. మరి ఇంకెందుకు ఆలోచించడం? నాకు తప్పించుకోవాల్సిన అవసరమేముంది? ఏమి అవసరం లేదు. నన్ను నమ్మితే ఫోన్ ఇవ్వు. ఎలాగూ వదిలేస్తాను అంటున్నావు కదా. ఇది కార్తీక్ వాళ్ళ అమ్మ గురించి చెప్పడంలో భాగమే. నా జాగ్రత్తలో నేనుండాలి కదా. నువ్వు చెప్పినంత మాత్రాన అతని ఇమీడియట్గా దొరికిపోడుగా. అతని పాటలేమో అతను పడాల్సిందేగా. తన బాధలో తనుంటాడు. మనకు కావాల్సింది మీ అమ్మ. మీ అమ్మ క్షేమంగా మీ ఇంటికి చేరితే తర్వాత విషయాలు తర్వాత చూసుకోవచ్చు. ఓకే, నువ్వు మంచి పిల్లవి, పద్ధతిగా పెరిగిన పిల్లవి. మాట మీద నిలబడతావు కాబట్టి నన్ను వదిలేస్తావు. ఆ తర్వాత నా జాగ్రత్తలో నేనుండాలి కదా. కార్తీక్ నన్ను వదులుతాడని గ్యారంటీ లేదు కదా. ఆ కార్తీక్ వాళ్ళ అమ్మ నన్ను వదులుతుందని గ్యారంటీ లేదు. నీ చుట్టూ తిరుగుతున్నాడే ఆ తిక్క విధవా. ఆ రాహుల్ నన్ను వదులుతాడని గ్యారంటీ లేదు కదా. అందుకే నా జాగ్రత్తలో నేనుండాలి. రవి, ఫోన్ ఇవ్వు. ఉజుమా. పర్వాలేదు రవి, ఇవ్వు. ఓకే, ఫోన్ మాట్లాడిన తర్వాత చెప్తాను. చెప్పు పూజ. ఆలోచించుకు, ఆలోచిస్తే మనకే నష్టం. చెప్పు. మేనక ప్లీజ్, నేను చెప్తానని చెప్పానుగా. చూడు మేనక, ఎలాగో నన్ను నమ్మావు, చేతిలో ఫోన్ పెట్టావు. ఇంకా ఇక్కడే ఉంటే నేను ఎలా ఫ్రీగా మాట్లాడుకోగలను? ఉజమా, చూసావా ఎంత నాగ్గా ప్లాన్ చేస్తుందో. ఏం చేస్తుంది రవి? నాగ్గా ప్లాన్ చేసినంత మాత్రాన ఏం చేస్తుంది? చెప్ప పెట్టకుండా తప్పించుకుంటుందా? తను ఏం చేసినా కార్తీక్ వాళ్ళమ్మ గురించి తెలియకుండా ఇక్కడి నుంచి కాలు బయట పెడితే నరికేయండి. అప్పటి వరకు మాట్లాడుకోనివ్వండి, వదిలేయండి, పదండి.